ఎగ్లెస్ కుక్కర్ కేక్ తయారు చేసుకునే విధానం దానికి కావాల్సిన పదార్థాలు వెన్న ఐసింగ్ షుగర్ పాలు కోకో పౌడర్ మైదా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక యాభై గ్రాములు వెన్న తీసుకోవాలి అందులో వంద గ్రాములు ఐసింగ్ షుగర్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అది క్రీమ్లాగా రావాలండి ఆ పద్ధతికి వచ్చేంత వరకు కలుపుకోవాలి క్రీమ్లాగా వచ్చింది కదా ఇప్పుడు అందులో హండ్రెడ్ ఎంఎల్ పాలు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తరువాత అందులో ఒక స్ట్రైనర్ పెట్టుకొని నూట యాభై గ్రాములు మైదా ఇరవై గ్రాములు కోకో పౌడర్ ఐదు గ్రాములు బేకింగ్ సోడా ఐదు గ్రాములు బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇట్లా కదిలిస్తూ ఉన్నామంటే మొత్తం పిండంతా వచ్చేస్తుంది ఏమన్నా ఉండలుంటే పైకి ఉండిపోతాయి తరువాత ఇలా నెమ్మదిగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ పద్ధతిలోనే కలిపామంటే మనకి కేక్ బాగా పొంగుతుంది అందుకని ఈ విధంగా కలపాలండి చూడండి ఉండలు లేకుండా వచ్చింది కదా బ్యాటరు తర్వాత దాన్ని ఒక కేక్ మౌడ్లోకి తీసుకొని మీకు ఏ మోడల్ ఇష్టమో ఆ మోడల్లో వేసుకోండి మౌడ్లో దాన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని తర్వాత కుక్కర్లో సాల్ట్ వేసుకొని తర్వాత అందులో ఒక చిన్న స్టాండ్ లాంటిది పెట్టి దానిపైన మనం కేక్ వేసుకున్నాం కదా బ్యాటరు అది పెట్టుకొని గ్యాస్ కట్ లేకుండా కుక్కర్ మూత పెట్టి ఒక ముప్పై నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలి చూడండి కేక్ ఎంత చక్కగా రెడీ అయిందో ఇలా చాకుతో ఇలా లోపలికి గుచ్చి చూసామంటే మనకి కేకు బేక్ అయిందే లేదో అని తెలుస్తుంది చాకుకేమీ అంటుకోలేదు కదండి అంటే బేక్ అయిపోయినట్లే తర్వాత చాకుతో ఈ విధంగా రౌండ్గా ఇట్లా ఒప్పుకొని ఒక ప్లేట్లోకి ఇట్లా వేసుకున్నామంటే చూడండి వెనకాల కూడా బాగా బేక్ అయింది కదా మీకు తేడా తెలుస్తుంది కదా తర్వాత దాన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్